హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ హిందూపూర్ శిష్యుని అండి. ఈ రోజు అయితే మీ అందరికి హిందూపూర్ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయితే మీ అందరికి పరిచయం చేయబోతున్నా. ఈ వీడియో ద్వారా అన్నగారి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తారండి. సో అన్నగారి లైఫ్ స్టైల్ గురించి అయితే మనం కనుక్కుందాం. ఇక నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ బ్రదర్. అన్న, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి అన్న. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేది వస్తే, నా పేరు సల్మాన్, మా నాన్న పేరు వచ్చి టీ ఫయాస్ ఖాన్, ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్. మా అమ్మ వచ్చి హౌస్ వైఫ్. మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళము. మా ఇద్దరు అన్నలు వచ్చి బిజినెస్ ఫీల్డ్ ఉన్నాం, నేను పొలిటికల్ ఫీల్డ్ ఉన్నాను. మా పెద్ద అక్కున్న ఆయమ్మ వాళ్ళు వచ్చి మ్యారీడ్. సొంత మేము 1920 నుంచి హిందూపూరే, టీపు ఖాన్ స్ట్రీట్ అని. సరేనా, మీరు ఎంత వరకు చదువుకున్నారన్నా, ఎక్కడ చదువుకున్నారు? నా స్కూల్ లైఫ్ వచ్చి బాలయాస్ విద్యాలయ, కాలేజీను బాలయాస్లోనే చదివినా. తర్వాత బీటెక్ వచ్చి మన హిందూపూర్ బిట్ కాలేజ్లో బీటెక్ సివిల్ చేసినాను. నేను సివిల్ ఇంజనీరింగ్ 2014 వరకు. తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత పాలిటిక్స్లో ఎంటర్ అయినా. సరే అన్న, యాక్చువల్గా మీరు ఒక 5 to 6 ఇయర్స్ జాబ్ చేశాను అంటున్నారు, దాంతోపాటు సడన్గా పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయారు, అసలు ఏంటి కారణం పాలిటిక్స్లో రావడానికి? పాలిటిక్స్ రావడానికి ప్రధాన కారణం వచ్చి నాకు చిన్నప్పటి నుంచే రాజకీయం మీద ఆసక్తి ఉండేది. దానికి తగ్గట్టు హిందూపూర్లో కూడా రాజకీయ నాయకుడు నవీన్ శల్ గారు చేసే పోరాటాల మీద, ఆయన చేసే నాయకత్వం మీద నమ్మకం ఉండి, ఆయన చేసిన మంచి పనులు, పేద విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్షిప్లు, ఆయన దానికి తగ్గట్టు మంచి లక్షణాలున్న వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన వెంట రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను. 2015లోనే ఎంటర్ అయినా, అన్అఫీషియల్ వచ్చి 2014లోనే ఎంటర్ అయినాను. అప్పుడు కాలేజ్ చదువుతాను, ఆయన నామినేషన్ ర్యాలీకి ఇంట్లో తెలియకుండానే ఆయన నామినేషన్ ర్యాలీ పాల్గొన్నాను. ఆయన మీద అభిమానం అలా ఉండేది. సరే బ్రదర్, మరొక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎందుకంత అభిమానిస్తారు? మా కుటుంబంలో ముందు నుంచి కూడా మా నాన్న వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకులు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి సారు. ఆయన 2004లో సీఎం అయిన వెంటనే విద్యార్థుల కోసమైనా కానీ, పేద ప్రజల కోసమైనా కానీ చాలా సంక్షేమ పథకాలు తీసినారు. వాటిలో కొన్ని ఉదాహరణకు చెప్తాను. ఫీ రీఎంబర్స్మెంట్ అయినా, స్కాలర్షిప్ అయినా, దాని నుంచి ఎంతో మంది పేద విద్యార్థులు లబ్ధి పొందినారు. ఒక 108 తీసుకుంటే దేశంలోనే మొదట 108 అంబులెన్స్ తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మంచి సంక్షేమ పథకాలు చేస్తా చేస్తానే 2009లో ఆయన మరణం చాలా బాధాకరం, ఇప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు 2011లో వైఎస్ఆర్ పార్టీని ఆవిష్కరించినారు. దాని తర్వాత ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము. ఇప్పటికీ ఆయన చేసిన సంక్షేమంతో పేద ప్రజలు చాలా లబ్ధి పొందినారు. ఒక వాలంటీర్ సిస్టమ్ తీసుకోండి, ఒక సచివాలయం తీసుకోండి, మహిళల కోసం ఒక చేయూత తీసుకొని, అమ్మఒడి తీసుకొని చాలా సంక్షేమ పథకాలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిన వ్యక్తి ఒక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాత్రమే. దానివల్ల మా మనసులో ఎప్పటికీ ఆయన అంటే అభిమానం అలాగే ఉంటుంది. సరే బ్రదర్, మరొక మెయిన్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు మీతో. నవీన్ నిశ్చల్ అన్నగారు అంటే ఎందుకు అంత అభిమానిస్తారు హిందూపూర్లో? హిందూపూర్లో వచ్చి రాజకీయ నాయకుడు అంటే ఒకటి చెప్పే పేరు ఒకటి వచ్చి నవీన్ నిశ్చల్ అన్నగారు. ఎందుకంటే ఆయన పేద ప్రజల పక్షపాతి, అన్ని కులాలకు మతాలకు సహాయం చేసే వ్యక్తి, అన్ని కులాలు మతాల్లో కలిసిపోయే వ్యక్తి, అన్ని కులాల మతాలకు ఏమొచ్చినా సహాయం చేసే వ్యక్తి, ముందు ఉండే వ్యక్తి హిందూపురం ఉన్నారంటే ఆయన నవీన్ నిశ్చల్ అన్నగారు మాత్రమే. దానికి ఉదాహరణ కూడా నేను ఒక చెప్తాను. 2015-16లో వచ్చి టీడీపీ గవర్నమెంట్లో శాంతినగర్ కట్ట కింద వచ్చి ఇల్లు కూల్చేస్తామని మున్సిపాలిటీ అధికారులు వస్తే హైకోర్టు నుంచి స్టే తెచ్చి వాళ్ళ పక్షాన నిలిచిన ఒకే ఒక నాయకుడు నవీన్ నిశ్చల్ అన్నగారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అలాంటి చాలా ఉదాహరణలు చెప్పగలను. ఇంకో ఉదాహరణ ఏమంటే, 2016 నుంచి 2019 వరకు హిందూపూర్ పేద ప్రజల కోసం జనతా క్యాంటీన్ ఓపెన్ చేసి 9 రూపాయలకి భోజనం ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి నవీన్ నిశ్చల్ అన్నగారు. దానికి తగ్గట్టు ఆయన వచ్చి అందరితో కలిసిపోయే వ్యక్తి. దాంతోపాటు ఆయన మన అందరికి కూడా తన ఫ్యామిలీ మెంబర్ లాగా అందరికి ట్రీట్ చేస్తారు కాబట్టి ఆయన అందరి మనసులో ఉన్నారు. సరే బ్రదర్, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చేసి ఎవరంటారు, మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న. తనతో కూడా ఎన్నో ఫోటోస్, ఎన్నెన్నో వీడియోస్ లో నేను మీతో చూసాను యాక్చువల్గా. సో మీకు పరిచయం ఎలా ఏర్పడింది అన్నగారితో?
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్న గారు పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఎప్పుడు అనంతపూర్ వచ్చినప్పుడు కలిసేవాడిని. ఆ విధంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే పెళ్లి పిలిచిన ఒక పిలుపుతోనే హిందూపురానికి వచ్చి నా పెళ్లికి వచ్చి ఆశీర్వదించినాడు. అది చాలా ఆనందకరమైన విషయం. అలా పార్టీ తరఫున పరిచయం ఏర్పడాయి. పార్టీ తరఫున పరిచయం అయ్యి ఇప్పుడు అన్న తమ్ముళ్ళగా కలిసి ఉన్నాం. అలా ట్రీట్ చేస్తారు, ఒక తమ్ముడి లాగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా మీకు పాలిటిక్స్ లో సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ చేస్తారు, చేస్తున్నారు కూడా. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పనిలోనూ మా కుటుంబం నాకు వచ్చి సపోర్ట్ గా నిలిచినారు. ముఖ్యంగా మా నాన్న ఉండేవాళ్ళు. మా నాన్న తర్వాత ఇప్పుడు మా అన్నలు ఏ విధంగా అయినా కానీ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఏదైనా పని చేయి, నీ వెనకాల మేము ఉంటామని నాకు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఫుల్ సపోర్ట్ మొత్తానికి, ఫుల్ సపోర్ట్. సరే అన్న, మరొక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు యూత్ వింగ్ ప్రెసిడెంట్ అనేసి మీకు ఒక పదవి వచ్చింది రీసెంట్ గా. సో ఈ యూత్ వింగ్ ప్రెసిడెంట్ రావడానికి సపోర్ట్ ఎవరు చేశారు? ఈ పదవి రావడానికి నాకు సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు నవీనిశల్ అన్న గారు. ఆయన కృషితోనే ఆయన ఈ పదవి వచ్చింది. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే ఆయన వెనకాల నడిచే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకునిలాగా ఎదగాలని ఆయన కోరుకునేవాడు. ఆ విధంగా నాకు ఈ పదవి వచ్చింది. సపోర్ట్ చేస్తున్నారు. ఇంతవరకు మంచి మంచి ఆన్సర్స్ అయితే చెప్పేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చి మీరు యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా అయితే ఎన్నికయ్యారు. సో ప్రజలకు దీని నుండి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పదవి నుంచి నేను చేసే మొదటి పని వచ్చి ఏఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడం, అలాగే యువతిని మా పార్టీలోకి ఆహ్వానించడం, సీఎం గారు చేస్తున్న మంచి పనిని ప్రజలకు తీసుకెళ్లడం, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం నా వంతు కృషి చేస్తాను. జై హింద్.